1:9 నుండి 15:9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజభగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు కాళమవాస్య సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ చే చో లా లి లు లే లో ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. వీరికి ఈ సోమవతి అమావాస్య, మంగళవారం రోజు అమావాస్య రావడము, రాశాధిపతి కుజుడవడం, ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడే అవ్వడం వలన వీలైనంత వరకు సోమవారం మంగళవారం ఈ యొక్క మేషరాశి జాతకులు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికతగా ఉండడం, వీలైతే ఓం మహాకాళీదేవ్యై నమః, ఓం కాలభైరవాయ నమః, ఇక్కడ ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా పారాయణం చేయగలిగినట్లయితే సోమవతి యొక్క అమావాస్య అంటే మహాదేవుడి యొక్క ఆశీస్సులు, కాళభైరస్వానికి ఆశీస్సులు, మంగళగౌరీదేవి కాళికామాత ఆశీస్సుల వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య తొలగిపోతుందని చెప్పి గమనించాలి. వివాహం కాని వారికి వివాహము, అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అత్యున్నత భూయోగము, రాజయోగము, ఆనంద సిద్ధి యోగము మేషరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో గురు సంచార స్థితి, 3వ స్థానంలో కుజభగవాడు యొక్క సంచార స్థితి, అర్ధాస్తమ బుధ సంచార స్థితి ఉన్నప్పుడు విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఆటంకాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగనే సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి వివాహ తదనంతరము మొదటి పుత్ర పుత్రిక సంతాన యోగ్యము, పిల్లల యొక్క అభివృద్ధికి మేషరాశి వారు పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శని భగవానుడు వక్రగమనంగా 30 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సంచార స్థితి అవ్వడం వలన, వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మేషరాశి వారు తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు, అంతర్గతమైనటువంటి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు, ఫోన్లు, ఓటీపీలు, లావాదేవీల విషయంలో 3వ వ్యక్తుల యొక్క ప్రమేయం ఉండి మిమ్మల్ని మానసికంగా రుణపరమైనటువంటి ధనపరమైన చిక్కులకు మిమ్మల్ని ఇబ్బంది చేసే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు, ఎవరో ఫోన్ చేసి మీకు ఏదో ఒక నెంబర్ వచ్చింది అని చెప్పమని చెప్తే దయచేసి అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ కాళ అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా రుణ సమస్యలు, భూ సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు పంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అమావాస్య తిథి ఎందున, అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విందులకు, వినోదాలకు కూడా దూరంగా ఉండండి. వీలైనంత వరకు సాత్విక ఆహారం భోజనం చేయండి. అసలే వర్షాకాలం అవ్వడం వలన వర్షాలు ఈ సంవత్సరం చాలా అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. నదుల ఎంట, చెరువుల ఎంట, అలాగా విహారయాత్రలకు వెళ్ళడం కొద్దిపాటి వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు మితిమీరిన వేగం పనికిరాదు, ఆవేశం అసలే పనికిరాదు. వాగ్వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు విఘ్నేశ్వరస్వామి యొక్క సేవలో పాల్గొనండి. అలాగనే వ్యవసాయ సోదరి సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు,
అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారాలు, స్వీట్ హౌసులు, అలాగే స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారికి ఓపిక, పట్టుదల అవసరం ఉన్నంతవరకే మాట్లాడగలిగినట్లయితే రాబోయే కాలము బంగారు భవిష్యత్ రోజులుగా భావించగలగాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది. కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి, జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడము, అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఈ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ కార్యం, అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.